Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాలం ఎదురు తిరిగితే ఎంత తెలివైన వాళ్ళైనా చేయగలిగేదేమీ ఉండదు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉన్నట్లుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఢిల్లీ టూర్ గురించే. బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయం మాట్లాడేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారని అంటున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఏమో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయమంటున్నారు. మూడు పార్టీలు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యమని కూడా జోస్యం చెప్పేస్తున్నారు. సరే, రఘురామరాజు విషయాన్ని పక్కన పెట్టేసి చంద్రబాబు విషయాన్నే చూద్దాం. బీజేపీతో పొత్తు పెట్టుకున్న సమస్యే పెట్టుకోకపోయినా సమస్యే అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. బీజేపీ మీద జనాలు బాగా మంట మీదున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేస్తోందనే మంట వల్లే 2019 ఎన్నికలలో ఒక్కటంటే ఒక్క సీటులో కూడా డిపాజిట్ దక్కనేయలేదు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా డిపాజిట్లు దక్కలేదు. జనాలకు ఎంత మంటగా ఉన్నా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల చంద్రబాబుకు వచ్చే ఉపయోగం ఏంటి? మొన్నటి వరకు రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో జగన్ కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని, కేసుల భయంతోనే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారంటూ పదే పదే గోల చేశారు. అంటే ఏపీ ప్రయోజనాలను కేంద్రం దెబ్బతీస్తోందని చంద్రబాబు చెప్పడమే కదా. మరి ఇప్పుడు అదే బీజేపీతో చంద్రబాబు ఏ విధంగా పొత్తు పెట్టుకుంటున్నారు? ఇంతకాలం కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను చంద్రబాబు సమర్థించుకోగలరా? బీజేపీ మీద మంటను జనాలు టీడీపీ మీద చూపించకుండా ఉంటారా? ఇక పొత్తు పెట్టుకోకపోతే కూడా సమస్యే. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే కేంద్రం ద్వారా జగన్ను కంట్రోల్ చేయాలని. పొత్తు పెట్టుకోకపోతే అది సాధ్యం కాదు. అప్పుడు కేంద్రం మద్దతుతో జగన్ రెచ్చిపోతే చంద్రబాబు పవన్ చేయగలిగేది ఏమీ ఉండదు. బీజేపీతో జనసేన కటీఫ్ చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితులు ఎలా మారతాయో అనే భయం కూడా చంద్రబాబులో ఉంది. ఎందుకంటే తనను వదిలేసి వెళ్లిన పార్టీలను బీజేపీ ప్రశాంతంగా ఉండనీయదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అందుకనే బీజేపీతో పొత్తు చంద్రబాబుకు రెండు వైపులా సమస్యగానే కనిపిస్తోంది.